నమస్కారం ఏడిబి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అట్టహాసంగా మనవూరు మనబడి అభివృద్ధి పనులు ప్రారంభం. సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నతంగా ఎదగాలన్న కలెక్టర్ సిక్తా పట్నాయక్. కార్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని డిసిసిబి చైర్మన్ వెల్లడి. హన్మకొండకు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ బదిలీ. కలెక్టర్గా బాధ్యతలు చేపట్టనున్న రాహుల్ రాజ్ జిల్లాలో పనిచేయడం మరువలేనన్న పాలనాధికారి. వైభవంగా ప్రారంభమైన పాలోది రాములగుట్ట జాతర వేడుకలు. 5 రోజుల పాటు భక్తి ప్రపత్తులతో సాగనున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ కు ధీటుగా తీర్చిదిద్దాలన్న తలంపుతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన మన ఊరు మనబడి కార్యక్రమాల కింద అభివృద్ధి చేసిన పనులను బుధవారం అట్టహాసంగా ప్రారంభించారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ తో పాటు ప్రజాప్రతినిధులు జిల్లా ఉన్నతాధికారులు కార్యక్రమాల్లో పాల్గొని పాఠశాలల్లో అభివృద్ధి పనులను ప్రారంభించి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించడానికి గాను మన ఊరు మనబడి కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉజ్వల భవిష్యత్తు పొందాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. మన ఊరు మనబడి మనబస్తీ మనబడి కింద అభివృద్ధి చేసిన పాఠశాలలను బుధవారం అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు పాఠశాలల్లో పూర్తయిన పనులను పరిశీలించి అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ట్రైనీ సహాయ కలెక్టర్ శ్రీజ, డిసిసిబి చైర్మన్ అడ్డి భోజారెడ్డిలతో కలిసి ప్రారంభించారు. హమీద్పురా ఉర్దూ మీడియం పాఠశాలలో 20,27,000, విద్యానగర్లో 20,63,000, ఖానాపూర్లో 17,39,000 రూపాయల వ్యయంతో సివిల్ వర్క్ పనులు పూర్తయ్యాయి. విద్యార్థుల సౌకర్యార్థం సమకూర్చిన డ్యూయల్ డెస్క్ బెంచీలు, గ్రీన్ చాక్ బోర్డులు, ఆహ్లాదాన్ని పంచే ఆవరణలతో ఆయా పాఠశాలల ప్రాంగణాలు నూతన శోభను సంతరించుకున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న అతిథులకు విద్యార్థులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం పనులను ప్రారంభించి నూతనంగా అందుబాటులోకి తెచ్చిన సౌకర్యాలను కలెక్టర్ స్వయంగా పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. డీఈఓ ప్రణీత, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, కమిషనర్ శైలజ, సెక్టోరల్ అధికారులు నారాయణ, నర్సయ్య, ఉదయశ్రీ, ఆయా వార్డుల కౌన్సిలర్లు వెనుగంటి ప్రకాష్, కళాల శ్రీనివాస్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. మేడం కొంచెం చేతి పెట్టినట్టు. ఈ మేరకు కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడతలో 237 పాఠశాలల్లో మరమ్మతులు, తాగునీరు, మరుగుదొడ్లు, కిచెన్ షెడ్లు, ప్రహారీగోడ తదితర పనులను చేపట్టడం జరిగిందన్నారు. దశలవారీగా మిగిలిన పాఠశాలల ప్రారంభం జరుగుతుందని వెల్లడించారు. ప్రభుత్వం సంకల్పించిన ఆశయ సాధనకు విద్యార్థులు కృషి చేసి ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలను సాధించాలని ఆకాంక్షించారు. ఆల్మోస్ట్ 10 మంత్స్ నుంచి మన ఊరు మనబడి ప్రోగ్రామ్ ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభం చేయడం జరిగింది. అండ్ మన ఆల్మోస్ట్ 600+ స్కూల్స్ నుంచి 1/3 ఆఫ్ ద స్కూల్స్ ఆల్ 200+ స్కూల్స్ ఫస్ట్ ఫేజ్ తో టేకప్ చేశాము. ఈ 200 స్కూల్స్ లో కూడా కొన్ని అర్బన్ స్కూల్స్ ఉన్నాయి, కొన్ని రూరల్ స్కూల్స్ ఉన్నాయి. అండ్ అర్బన్ స్కూల్స్ లో మున్సిపాలిటీ ద్వారా, మున్సిపాలిటీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఇవన్నీ వర్క్స్ కూడా టేకప్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఫేజ్ ఈరోజు 1 ఫిబ్రవరి రోజు స్టేట్ వైడ్ జిల్లాలో ఆదిలాబాద్ మున్సిపాలిటీలోనే ఫస్ట్ రౌండ్ ఆఫ్ స్కూల్స్ ఇనాగరేషన్ అండ్ ఎంఓఎంపీ చేస్తున్నాము.
So I heartily welcome everybody and thank everybody for the support because the Manavuru Manavadi program is a very disaggregated, decentralized program. So almost 8 to 10 departments involved, departments involvement prati step lo kuda education department tho saha engineering executing agencies other agencies smcs local zptcs mpps of course honorable mla support all senior leaders support prati step lo teeskovalsina avasaram undindi so this is a very very collaborative program and a very very important program for the entire state so the first round of inauguration each and every person involved with Manavuru Manabadi works along with department అందరికి కంగ్రాట్యులేషన్స్ చెప్తూ థ్యాంక్స్ చెప్తున్నాము. డిసిసిబి చైర్మన్ అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ విద్యా ప్రమాణాల మెరుగుకు రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలను వెచ్చించి సౌకర్యాలు కల్పిస్తోందని అన్నారు. గురుకులాలను నిర్మించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధన ప్రవేశపెట్టి విద్యను అందిస్తున్నారని తెలిపారు. కలెక్టర్ బదిలీ నేపథ్యంలో జిల్లాకు ఆమె అందించిన సేవలను కొనియాడారు. భవిష్యత్తులో కలెక్టర్ మరిన్ని ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో పెద్దలు మాజీ మంత్రి వర్యులు జోగరామన్న గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చూస్తా ఉంటే ఈ 89 సంవత్సరాల్లో గతంలో స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు రాని అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ఫలాలు మనం పొందుతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆనాడు సమైక్య పాలనలో ఇటువంటి కార్యక్రమాలు ఒక స్కూలుకు బొరి నేర్పాలంటే నేను కష్టం. ఆనాడు ఇక్కడ ఈ యొక్క హై స్కూల్ కూడా 35 లక్షలు అభివృద్ధి చేయడం స్కూల్ బిల్డింగ్ ఇవ్వడం అటువంటి ఈరోజు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కళ్యాణం కట్టుకొని ఢిల్లీ మోడల్గా అదేవిధంగా ఈరోజు ఎడ్యుకేషన్ మనం కూడా మార్పు తెద్దాం ఎడ్యుకేషన్ అని చెప్పి ఈరోజు 7,000 కోట్లతో 3 దఫలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ అభివృద్ధి కార్యక్రమాలు మనం మొదలుపెట్టుకునే కార్యక్రమాలు కూడా ఈరోజు ఫలాలు కూడా కలెక్టర్ మేడం గారితో ఈరోజు ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా మనం ఇస్తా ఉన్నాం. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ బదిలీ అయ్యారు. హన్మకొండ కలెక్టర్ గా బదిలీపై ఆమె వెళ్లనుండగా జిల్లా కలెక్టర్ గా రాహుల్ రాజ్ బాధ్యతలు చేపట్టనున్నారు. 2 సంవత్సరాల 4 నెలల పాటు కలెక్టర్ గా సేవలు అందించిన సిక్తా పట్నాయక్ ప్రభుత్వ పథకాల అమలులో సఫలీకృతులై రాష్ట్ర స్థాయిలో మంచి పేరు సంపాదించడం విశేషం. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ హన్మకొండకు బదిలీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం పలువురు ఐఏఎస్ల బదిలీలను చేయగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న రాహుల్ రాజును జిల్లాకు కేటాయించారు. బదిలీపై వెళ్తున్న పాలనాధికారి సిక్తా పట్నాయక్ 2020 జూలై 17న అప్పటి పాలనాధికారి శ్రీ దేవసేన నుండి బాధ్యతలు స్వీకరించారు. 2 సంవత్సరాల 4 నెలల 15 రోజులు కలెక్టర్గా విధులు నిర్వర్తించారు. కరోనా సమయంలో ఆమె విధుల్లో చేరగా కోవిడ్ నియంత్రణలో సత్ఫలితాలు సాధించారు. కోవిడ్ అనంతరం ప్రభుత్వ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించారు. తరచూ సమీక్షా సమావేశాలతో పనులు వేగవంతంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు. పల్లె ప్రగతి నుండి తాజాగా అమలవుతున్న మనవూరు మనబడి కార్యక్రమాల అమలులో రాష్ట్ర స్థాయిలో మంచి పనితీరు కనబరిచారు. మాతా శిశు మరణాలను అరికట్టడంలోనూ సఫలీకృతులయ్యారు. నూతన సంవత్సరం సందర్భంగా పుష్పగుచ్చాలకు బదులుగా పేద విద్యార్థులకు ఉపయోగపడేలా పెన్నులు నోటు పుస్తకాలను అందించాలని పిలుపునివ్వడం ఆమె ప్రత్యేకతకు అద్దం పడుతోంది. ప్రజావాణిలో అందే ఫిర్యాదుల పరిష్కారానికి సైతం ప్రత్యేక దృష్టి సారించారు. కలెక్టర్ బదిలీ ఉత్తర్వులు విడుదల కావడం స్థానికంగా చర్చనీయాంశమయ్యింది. ఈ నేపథ్యంలో మంగళవారం మనవూరు మనబడి పాఠశాలల ప్రారంభోత్సవంలో పాల్గొన్న కలెక్టర్ జిల్లాలో పనిచేయడం తనకెంతో సంతోషాన్ని మిగిల్చిందని పేర్కొన్నారు. ఇక్కడ పనిచేయడాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు సైతం తనకు పూర్తి స్థాయిలో సహకరించారని తెలిపారు. భవిష్యత్తులో జిల్లా అన్ని రంగాల అభ్యున్నతి పదంలో నడవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది నిన్న మా ట్రాన్స్ఫర్ ఆర్డర్ కూడా వచ్చింది అండ్ యాజ్ అది భోజారెడ్డి గారు అండ్ అందరు కూడా అన్నారు ఐఎమ్ వర్క్ హియర్ ఫర్ 2.5 ఇయర్స్ ఆదిలాబాద్ జిల్లాలో. ఇట్స్ అ వెరీ వెరీ యునో గ్రేట్ టైం ఫర్ మీ బికాస్ ఇక్కడ వస్తున్నప్పుడు ఐ హ్యాడ్ నో ఐడియా వట్ టైప్ ఆఫ్ డిస్ట్రిక్ట్ వట్ టైప్ ఆఫ్ ప్లేస్ కానీ ఇక్కడ వచ్చిన తర్వాత అందరు చెప్పినట్టు ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ టు వర్క్ ఇక్కడ ప్రజలు కూడా చాలా యూనో వెరీ వెరీ సపోర్టివ్ వెరీ వెరీ కొలాబరేటివ్ వెరీ వెరీ చాలా కోఆపరేటివ్ ఉంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ లో కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు మన పొలిటికల్ లీడర్స్ ఎస్పెషల్లీ స్టార్టింగ్ విత్ ఆల్ ద సీనియర్ లీడర్స్ ఆనరబుల్ ఎమ్మెల్యేస్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ అఫ్ కోర్స్ ఆనరబుల్ మినిస్టర్ గారు అందరూ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ లో సపోర్ట్ చేస్తూ ఉంటారు. మనం ఇక్కడ ఉన్న ఆఫీసర్ టీమ్ హెస్ ఆల్సో బికమ్ వెరీ గుడ్
starting with, I have a team of very young officers now, additional collector, local worker, young dynamic IAS officer, at the same time assistant collector, trainee collector, Shrija garu kuda munna join ayaru. Then we have PO ITDA Varun Reddy garu, aina kuda ippudu Nirmal collector ga ee roju join aitaru. So he is also one very young and dynamic officer. Next few months all development activities kuda chala fast speed lo ippudu nadustayi. So I feel very lucky, I feel very happy. So I want to thank all of you for supporting, not just me, but supporting Adilabad district for the past 3 years in all the development activities. The most important, I think, last two and a half years, Corona was not a normal period. Chala, history lo once unna that type of pandemic undindi, but adi unna kuda andaru ki vaccination cheyistu oka safety varaku teeskovachamu. So I thank all of you. Idila unte nutana collector ga niyamitulaina Rahul Raj panitiru pai adhikara vargallo aasakti nilukundi. జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టనున్న ఆయన గతంలో జిల్లాకు ఇన్ఛార్జిగా వ్యవహరించడం సానుకూలంశంగా మారనుంది. 2015 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన రాహుల్ రాజ్ పాలనలో తనదైన ముద్ర వేస్తారని జిల్లా ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. సాంప్రదాయ పంటల సాగుతో పాటు పాడి పరిశ్రమపై రైతులు దృష్టి సారిస్తే మంచి ఫలితాలు ఉంటాయని డీసీసీపీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి సూచించారు. బేలా మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని పలు అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. పాడి రైతులకు ఆర్థికంగా చేయూతనివ్వడానికి బ్యాంక్ ద్వారా రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. బేలా మండల కేంద్రంలో బుధవారం పాడి రైతులతో సమావేశం ఏర్పాటు చేసి వారికి పలు అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం కేజాజీ పాల డైరీని సందర్శించారు. డైరీ నిర్వహణ, పాల దిగుబడి తదితర అంశాలపై నిర్వాహకులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో విజయ డైరీ సంచాలకులు మధుసూదన్, సర్పంచ్ చంద్రశేఖర్, పిఎస్ఎస్ చైర్మన్లు బాలచందర్, జితేందర్, బ్యాంక్ మేనేజర్లు రైతులు పాల్గొన్నారు. అప్పుడు పెద్ద మొత్తంలో వస్తే అప్పుడు ఇప్పుడు ఇది వర్కౌట్ అయితే లేదు సార్, ఎందుకంటే ఇప్పుడు ఇది జేబులో పెట్టి పెట్టి మన నడుస్తూ వచ్చింది. ఒక 10-12 మంది రైతులు వేస్తున్నారు. వాళ్ళంటే సార్ ఈ మేరకు డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ రైతులందరూ పత్తి, సోయా, కంది పంటల సాగుతో పాటు పాడి పరిశ్రమ వైపు దృష్టి సారిస్తే సత్ఫలితాలు సాధించవచ్చని అన్నారు. రైతులకు చేయూతను అందించడానికి బ్యాంకు ద్వారా రుణ సదుపాయాన్ని సైతం కల్పిస్తున్నట్లు వివరించారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో అత్యాధునిక సదుపాయాలతో పాల నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేసిన ఆయన ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నదాతలకు సూచించారు. దాదాపు 10-12,000 పాలు వేరే చెల్ల నుంచి మనకు వస్తూ ఉంటాయి. ఈరోజు ఒకటే మన చెల్లలో కొద్దిగా మనం ఎందుకు వెనుకబడినామంటే కారణాలు కొన్ని మన అందుకు మనమంతా ఈరోజు పాడి పరిశ్రమ అంటే చాలా గొప్ప పరిశ్రమ. బంగారం బిజినెస్తో బిజినెస్తో సమానం పాడి పరిశ్రమ. కొన్ని ప్లేస్లో వస్తే ఇక్కడ నుంచి లేబర్ తీసుకపోయి కామారెడ్డి ఏరియాలో, నిజామాబాద్ ఏరియాలో, కరీంనగర్ ఏరియాలో అక్కడ పాడి పరిశ్రమ నడుపుతా ఉన్నాం. ఈరోజు మనకు పుష్టిగా వనరులు ఉన్నాయి, కానీ కొద్దిగా అల్లున్నట్లు శని ఉన్నట్టు వనరులై కొంచెం మనకు ఈరోజు కొంచెం కష్టంగా ఉంది. రైతు ఇప్పుడు సోయాబీన్, శనగ, పత్తి, కందులు, జొన్నలు ఇవి వండిస్తూ ఉన్నాం. ఇవిటి తోడుగా కూడా మనకు ఒక పాడి పరిశ్రమ కానీ, గొర్రెల పెంపకం కానీ, మేకల పెంపకం కానీ, పాడి పరిశ్రమ కానీ ఇటువంటి దానికి అనుసంధానం చేసుకుంటే జిమ్మ విషయాన్ని తీసుకోండిస్ కానీ, ఫిషర్ పెంచు కానీ, చిమ్మర పెంచు కానీ ఇటువంటి కార్యక్రమాలు తీసుకుంటే రైతుకు చాలా ఒక సపోర్ట్ అవుతుంది. పాలోది రాముల గుట్టపై వెలిసిన శ్రీ సీతారాముల ఆలయ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు జరపనున్న జాతర వేడుకలు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవంతో ముగియనున్నాయి. ఆలయ దర్శనానికి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లలో కమిటీ సభ్యులు నిమగ్నమయ్యారు. తాంసీ మండలంలోని పాలోది రాముల గుట్టపై వెలిసిన శ్రీ సీతారాముల ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించే జాతర బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యింది. ఉత్సవాల్లో భాగంగా వేద పండితులు జూకంటి వీరయ్య ఆధ్వర్యంలో ఉదయం గణపతి పూజ, నవగ్రహ ఆరాధన, హోమాది క్రతువులను శాస్త్రోక్తంగా జరిపించారు.
ఈ నెల 5న శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరిపేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. జాతర నేపథ్యంలో ఆలయ దర్శనానికి భారీగా వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జాతర వేడుకలకు మహారాష్ట్ర నుండి సైతం భారీ సంఖ్యలో భక్తులు వస్తుండడం విశేషం. కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీరాములోరుని దర్శనానికి భక్తులు బారులు తీరనున్నారు. ఆలయంలోని శ్రీరాముడి విగ్రహం పాదాల కింద నుండి వస్తున్నట్టుగా ఉండే నీటి కుంటలో నీటిని ఎత్తిన చల్లుకుంటూ మొక్కులు తీర్చుకోనున్నారు. అక్కడి నీటిని పంట పొలాలను చల్లుకుంటే దిగుబడి ఆశాజనకంగా ఉంటుందని భక్తుల విశ్వాసం. ఇన్ని ప్రత్యేకతలున్న ఆలయ జాతర వేడుకలను 5వ తేదీ వరకు అత్యంత వైభవపేతంగా నిర్వహించనున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి శ్రీరాముని కృపకు పాత్రలు కావాలని సభ్యులు శ్రీనివాస్ గౌడ్, నాగరెడ్డి, శ్రీనివాస్, లింగారెడ్డిలు తెలిపారు. కాగా బుధవారం నిర్వహించిన పూజాది కార్యక్రమాల్లో సర్పంచ్ శంకర్, ఎంపీటీసీ అశోక్ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. జిల్లాలో ఏసీబీ దాడులు సంచలనం సృష్టించగా దాడిలో పట్టుబడ్డ ముగ్గురు అధికారులను బుధవారం కరీంనగర్ ఏసీబీ కోర్టుకు తరలించారు. అంతకుముందు స్థానిక ఏసీబీ కార్యాలయంలో బాధితుడు దుర్గం శేఖర్ తో పాటు సదరు అధికారులు స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు. జిల్లా ఉపాధి కల్పనాధికారి లంచం అడగడమే కాకుండా తన వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా బాధించిందని ఈ సందర్భంగా దుర్గం శేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో మంగళవారం ఏసీబీ దాడులు జరపడం జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఏజెన్సీ దారి నుండి 2,25,000 రూపాయల లంచం తీసుకుంటుండగా జిల్లా స్థాయి అధికారులు పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో దాడుల్లో పట్టుబడ్డ ముగ్గురిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు బుధవారం కరీంనగర్లోని ఏసీబీ ప్రత్యేక కోర్టుకు తరలించారు. అంతకుముందు జిల్లా ఉపాధి కల్పనాధికారి కిరణ్ కుమార్, మరో ఇద్దరు ఉద్యోగులు బాధితుడు దుర్గం శేఖర్ల స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు. రిమ్స్లో పేషెంట్ కేర్ ప్రొవైడర్ ఉద్యోగాల కోసం ఇచ్చే అలాట్మెంట్ ఆర్డర్ ఇవ్వడానికి లంచం అడగడంతో ఏజెన్సీదారు దుర్గం శేఖర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రికార్డ్ స్టేట్మెంట్ అనంతరం తనకు అధికారులు ఫోన్ చేసిన వివరాలను దుర్గం శేఖర్ మీడియాకు చూపించారు. సదరు అధికారి లంచం అడగడమే కాకుండా తనను మానసికంగా వేధించారని ఏజెన్సీదారు దుర్గం శేఖర్ వాపోయారు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా అధికారి వ్యాఖ్యానించారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారి వేధింపులు భరించలేకనే ఏసీబీని ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. అమౌంట్ అయినా 3 లక్షల రూపాయలు అడిగిండే నాకు. 3 లక్షల రూపాయలు అడిగి మళ్ళా జూనియర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ విజయలక్ష్మి మేడంతో ఫోన్లు చేపించుడు. రోజు ఫోన్ చేపించాడు. వాట్సాప్ కాల్ చేయి, నార్మల్ కాల్ చేస్తే రికార్డ్ అవుతుంది, వాట్సాప్ కాల్ చేయని నన్ను చాలాసార్లు నార్మల్ కాల్ చేస్తే నార్మల్ కాల్ పనిచేసి వాట్సాప్ కాల్ చేయించేది రికార్డ్ అవుతుంది. అట్లా చేసి నన్ను మానసికంగా బాగా హింసించాడు. నేను ఏ పనిలో ఉన్నా, మా మామ హాస్పిటల్లో ఉంటే నాకు ఫోన్ల మీద ఫోన్ చేసి ఇప్పుడు వస్తావా, ఆర్డర్ క్యాన్సిల్ చేసి వేరేలకు ఇవ్వాలి, లేకపోతే నేను క్యాన్సిల్ చేసేసి వేరేలకు ఇస్తాం, నువ్వు తొందర 3 లక్షలు పట్టుకొని వచ్చేయు అని నన్ను ఇట్లా మానసికంగా వేధించడం వల్ల నాకు ఆల్టర్నేట్ వేరే మార్గం లేక నేను ఏసీబీ అధికారులని ఫిర్యాదు చేసి ఏసీబీ అధికారుల కంప్లైంట్ చేయడం వల్ల వాళ్ళని ఈ విధంగా డబ్బులు ఇచ్చి వాళ్ళని పట్టేయడం జరిగింది. మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపేలా అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని గ్రామీణ మండల ఎంపీపీ గండ్రత్ రమేష్ అన్నారు. మండల సర్వసభ్య సమావేశాన్ని బుధవారం నిర్వహించగా అధికారులు ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని రూరల్ ఎంపీపీ గండ్రత్ రమేష్ అన్నారు. బుధవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశాన్ని ఆయన అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో భాగంగా వివిధ శాఖల అధికారులు తమ శాఖల పరిధిలోని ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను సభ్యులు సమావేశం దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి చేపడుతున్న చర్యలను అధికారులు వివరించారు. ఇన్ఛార్జ్ ఎంపీడీఓ శంకర్, కోఆప్షన్ సభ్యులు ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ గణరత్ రమేష్ మాట్లాడుతూ మండలంలో 9 గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు అయ్యాయని,
వాటి నిర్మాణానికి స్థల సేకరణ పూర్తి చేయాలన్నారు. మార్చి నాటికల్లా భవనాల పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. వేసవిలో తాగునీటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. మిషన్ భగీరథ ద్వారా రూరల్ మండలంలోని 90% గ్రామాలకు నీరు అందుతోందని, చిన్నపాటి లోపాలను సవరించుకుంటూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని తెలిపారు. మన గ్రామాల్లో నెలకొన్నటువంటి సమస్యలు అదే విధంగా వాటి యొక్క పరిష్కారానికి అధికారులు అదే విధంగా ప్రజాప్రతినిధులు చర్చించుకొని వాటి పరిష్కారాన్ని కొరకై ప్రయత్నాలు కొనసాగుతాయి. కాబట్టి ఇప్పుడు వచ్చే వేసవి కాలం కాబట్టి మిషన్ భగీరథ ద్వారా దాదాపు 90% గ్రామాలకు నీటి సరఫరా జరుగుతూ ఉన్నది. కానీ అక్కడక్కడ కొన్ని మనకు గుట్టల పైన ఉన్నటువంటి గ్రామాలకు అప్పుడప్పుడు మోటార్ల ప్రాబ్లం వల్ల సరఫరాలో అంతరాయం కలుగుతుంటుంది. కాబట్టి దానికి మన ఓల్డ్ స్కీమ్స్ ఏవైతున్నాయో వాటిని కూడా కొనసాగించుకునే విధంగా మనము సర్పంచులు అదే విధంగా ఎంపీటీసీలు అందరూ కూడా అప్రమత్తంగా ఉంటూ ఎక్కడ కూడా నీటి ఎద్దడి తలెత్తకుండా మనమందరం కూడా సమిష్టిగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు మరియు మన గౌరవ సర్పంచులు పరస్పరం సహకరించుకొని ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని యాపలగూడలో శ్రీ శివభక్త మార్కండేయ ఆలయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఎంపీపీ గంటత్ రమేష్ తెలిపారు. బుధవారం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని వేడుకలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ నెల 2వ తేదీ నుండి వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తు శ్రద్ధల నడుమ జరపనున్నామని పేర్కొన్నారు. 5వ తేదీ రోజున వేద పండితుల సమక్షంలో విగ్రహ ప్రతిష్టాపన ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఆదిలాబాద్ మండలంలోని యాపల్గూడ గ్రామంలో శివభక్త మార్కండేయ నూతన ఆలయం నిర్మించుకోవడం జరిగింది. అట్టి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం రేపు అనగా 2వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు వరుస యజ్ఞ కార్యక్రమాలు మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతినిత్యము జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ఆదిలాబాద్ పరిసర ప్రాంత భక్తజనులందరూ కూడా హాజరై స్వామివారి యొక్క కృపా కటాక్షం పొంది 5వ తారీఖు రోజు ప్రతిష్టాపన మహోత్సవం తర్వాత శివభక్త మార్కండేయ స్వామి యొక్క కృపకు పాత్రులు కావాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు బీజేపీ కార్యకర్తలు సంసిద్ధంగా ఉండాలని మురుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శక్తి కేంద్రాల సభల నిర్వహణపై పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, రాష్ట్ర నాయకురాలు సుహాసిని రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రమేష్ రాథోడ్ గారికి, సోదరి సుహాసిని రెడ్డి గారికి, వివేక అలంకరించిన పెద్దలందరికీ గ్రామ అభివృద్ధి మీద చర్చ చేస్తాం. ఇవన్నీ కలిపి 2 గంటలు మనం భీష్మ పితామహుడి జయంతి వేడుకలను గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా జరుపుకున్నారు. సంఘం నాయకులు కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గంగాపుత్ర సంఘం ఆధ్వర్యంలో కులదైవమైన భీష్మ పితామహుడి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బుధవారం గంగాపుత్ర శివాలయంలో భీష్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పుష్పాంజలి సమర్పించి నినాదాలు చేశారు. గంగాపుత్రులు భీష్మ జయంతి వేడుకలను జరుపుకుంటూ ఆయన సేవలను మననం చేసుకోవాలని ఈ సందర్భంగా గంగాపుత్ర సంఘం వరంగల్ అధ్యక్షులు మురళి సూచించారు. ఈ కార్యక్రమంలో గంగాపుత్ర సంఘం జిల్లా అధ్యక్షులు భూమన్న, ప్రధాన కార్యదర్శి మేకల అశోక్, నాయకులు గుడిపెల్లి నాగేష్, అశోక్, అరుణ్, భోజన్న, సునీల్, శంకర్, రాములు తదితరులు పాల్గొన్నారు. గంగపుత్ర దేవుడు భీష్ముడు కాబట్టి ఆయనది గంగపుత్రుడుగా పుట్టిన ప్రతి ఒక్కడు పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు ముసలోళ్ళ వరకు కూడా ఆ రోజు భీష్మ ఏకాదశి సందర్భంగా తప్పకుండా
చేసుకోవాల్సిన బాధ్యత గంగపుత్రుల మీద ఉన్నది। విక్రాంత్ సోయా విత్తనాల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించి వారిని ఆదుకోవాలని యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ సామ రూపేష్ రెడ్డి డిమాండ్ చేశారు। ఈ మేరకు బుధవారం బేలా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు। మాజీ జెడ్పీటీసీ రామదాస్ నక్లే నాయకులు రాజు రాకేష్ అఖిల్ ఘనశ్యామ్ తదితరులు పాల్గొన్నారు। నష్టపరిహారం అందకపోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే వారికి పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రూపేష్ రెడ్డి డిమాండ్ చేశారు। విక్రాంతి సిర్పోసి నష్టపోయిన రైతులందరికీ విక్రాంతి సిర్పోసి నష్టపోయిన రైతులందరికీ దళిత బంధు పథకం మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలని ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు మల్లయాల మనోజ్ పేర్కొన్నారు। స్థానిక అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు లింగంపల్లి ప్రసన్న కుమార్ రవికుమార్ గంగాధర్ అశోక్ తదితరులతో కలిసి పాల్గొన్న ఆయన పలు అంశాలపై చర్చించారు। మరి ఏదైతే తెలంగాణ ఉన్నటువంటి దళితులు అభివృద్ధి చెందాలంటే మరి యొక్క దళిత బంధు పథకం మన యొక్క తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు प्रतिष्ठात्मक मरी दलित अभिवृद्धि चंदने लक्ष्य तो यह पथका मरी तेलंगा राष्ट्र में प्रवेश जो मरी दाने द्वारा गतम प्रति निजर्ग वब्धिदार एंपिक मरी वारी पथका वर्तिंपजेस मुझे तेलंगा मुख्यमंत्री केसीआर गारी తెలంగాణ ఎంఆర్పి సర్వ ధన్యవాదాలు తెలుపుకుంటూనే మరి రెండో విడతలో చూసినట్లయితే మరి ప్రతి నియోజకవర్గానికి 500 చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయాలని చెప్పేసి మరి ఆదేశాలు ఇచ్చినప్పటికీ మరి ఇప్పటివరకు కూడా దాని యొక్క మార్గదర్శక గైడ్లైన్స్ విడుదల చేయడం జరగలేదు। కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క ఆర్థిక సంవత్సరం మరి ఇంకా కొన్ని రోజుల్లో ముగుస్తున్న సందర్భం ఉంది కాబట్టి మరి ఇప్పటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్పందించి ఈ యొక్క దళిత బంధు యొక్క మార్గదర్శకాలు గైడ్లైన్స్ వెంటనే విడుదల చేసి మరి ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి 500 నుంచి దాదాపు 1800 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి। అట్టహాసంగా మన ఊరు మనబడి అభివృద్ధి పనులు ప్రారంభం, సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నతంగా ఎదగాలన్న కలెక్టర్ సిక్తా పట్నాయక్। కార్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని డిసిసిబి చైర్మన్ వెల్లడి। హన్మకొండకు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ బదిలీ, కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టనున్న రాహుల్ రాజ్ జిల్లాలో పనిచేయడం మరువలేనన్న పాలనాధికారి। వైభవంగా ప్రారంభమైన పాలోది రాములగుట్ట జాతర వేడుకలు, 5 రోజుల పాటు భక్తి ప్రపత్తులతో సాగనున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం। తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్‌లో మళ్ళీ కలుద్దాం। అంతవరకు సెలవు, నమస్కారం।